ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 400 కోట్ల రూపాయలతో 200,000 మంది మహిళా సంఘ సభ్యులకు వర్మీ కంపోస్ట్ యూనిట్లు నిర్మించ తలపెట్టింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమంను అమలు చేయటం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలో 25 వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్ల వలన పర్యావరణానికి మేలు జరుగుతుంది. దీని వలన ప్రతి ఎకరాకు 1500 రూపాయల వరకు రసాయనిక ఎరువుల మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. పశువుల పేడ, చెత్త, చెదారం వర్మీ కంపోస్ట్ యూనిట్లో ముడిసరుకుగా వేయటం వలన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. ఫలితంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనకు దోహదం చేసిన వాళ్ళమవుతాం. అందరికీ నమస్కారం. నా పేరు చింతాడ వెంకట్రావు. మాది శ్రీకాకుళం జిల్లా లావేరం మండలం. ఈ మండలంలో సుస్థిర వ్యవసాయ భాగంలో క్లస్టర్ కార్యకర్తగా పనిచేస్తున్నాను. భూసారాన్ని పెంచుటకు, పంటకు కావలసిన అన్ని పోషకాలు లభించుటకు సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా వర్మీ కంపోస్టు ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మా గ్రామంలో వర్మీ కంపోస్టు యూనిట్ ఏ విధంగా నిర్మాణం జరుపుకోవాలో మా తోటి రైతులకి వివరిస్తున్నాను. నమస్తే సన్యాసరావు గారు. నమస్తే. నమస్తే చిన్నమ్ముడు గారు. ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్ ఎలా నిర్మించుకోవాలో తెలుసుకుందామా? తెలుసుకుందాం. మొదటగా వర్మీ కంపోస్ట్ యూనిట్ నిర్మించుకోవడానికి మన ఇంటి ఆవరణలో కానీ మన పొలంలో కానీ నీడ ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. వెంకట్రావు గారు, ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏ కొలతో మనం నిర్మించుకోవాలి? సన్యాసరావు గారు, ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏ కొలతలతో నిర్మిస్తారో మీకు చూపిస్తాను. చూపించండి. సన్యాసరావు గారు, ఈ విధంగా ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్ పొడవు 4 మీటర్లు ఉండాలి. సన్యాసరావు గారు, ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్ వెడల్పు 2.2 మీటర్లు ఉండాలి. చివరగా ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్ ఎత్తు 0.7 మీటర్లు ఉండాలి. ఈ విధంగా నిర్మించుకున్న తొట్టును 1 వారం రోజుల పాటు ఉదయము సాయంత్రం నీటితో తడుపుతూ ఉండాలి. వెంకట్రావు గారు, మీరు చెప్పినట్లుగా 1 వారం రోజులు నీటితో తడిపిన తర్వాత ఏం చేయాలి? ఈ విధంగా నిర్మించుకున్న తొట్టి అడుగు భాగమున ఇటుక ముక్కలు మరియు ఇసుక వేసి గట్టిగా సదును చేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా సదును చేసుకోవడం వలన వానపాములు భూమిలోకి వెళ్లకుండా ఉంటాయి. ఈ విధంగా సదును చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆ విధంగా సదును చేసుకున్న తర్వాత మొదటగా 1 అడుగు ఎత్తు వరకు పంట వ్యర్థాలను నింపుకోవాలి. పంట వ్యర్థాలు వేసుకున్న తర్వాత 1.5 నుంచి 2 టన్నుల వరకు బాగా చివికిన పశువుల గెత్తం వేసుకోవాలి.
వెంకట్రావు గారు, ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత ఈ పశువుల గెత్తం తేమగా ఉండటానికి ఒక వారం రోజుల పాటు రోజుకు ఒకసారి నీళ్లు చల్లుతూ ఉండాలి. దీని వలన ఈ గెత్తంలో ఉండే వేడి బయటకు పోతుంది. అన్యేశ్వరరావు గారు, ఈ విధంగా వారం రోజుల పాటు నీళ్లు జల్లుకున్న తర్వాత 20 కేజీలు వానపాములు ఈ తొట్టిలో వేసుకోవాలి. వెంకట్రావు గారు, వానపాముల్ని విడిచిపెట్టిన తర్వాత ఏం చేయాలి? సన్యాసరావు గారు, ఒక బకెట్ నీటిలో తగినంత మోతాదులో పచ్చిపేడన మిశ్రమం చేసి ఈ వానపాముల మీద జల్లుకోవాలి. తరువాత ఈ బెడ్ పైన గోని సంచులతో కప్పుకోవాలి. తేమ పోకుండా రోజు వాటిపైన నీళ్లు జల్లుతూ ఉండాలి. ఈ విధంగా గోని సంచులు కప్పుకోవడం వలన వానపాములకు పక్షులు, కప్పలు, చీమల నుండి రక్షించబడతాయి. వెంకట్రావు గారు, ఈ వర్మి కంపోస్ట్ యూనిట్ పైన ఈ పైకప్పు దేనికి వేశారండి? సన్యాసరావు గారు, ఈ వర్మి కంపోస్ట్ యూనిట్ పైకప్పు రేకులతో కానీ, తాటాకులతో కానీ, కొబ్బరి చెట్టు ఆకులతో కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఈ వర్మి కంపోస్ట్ యూనిట్కి ఎండ నుండి మరియు వానల నుండి రక్షించబడతాయి. వెంకట్రావు గారు, ఇలాగ తయారు చేసినప్పటికి ఎన్ని రోజులకి ఎరువు తయారవుతుంది? కనకమ్మ గారు, సుమారు 90 రోజుల తర్వాత వర్మి కంపోస్ట్ ఎరువు తయారవుతుంది. 90 రోజుల తర్వాత తయారైన ఈ వర్మి కంపోస్ట్ ఎరువు ఎలాంటి వాసన లేకుండా తేలిగ్గా ఉంటుంది. వెంకట్రావు గారు, ఈ వర్మి కంపోస్ట్ ఎరువు వలన లాభం ఏమిటి? సన్యాసరావు గారు, మంచి ప్రశ్న వేశారు. ఈ వర్మి కంపోస్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ వర్మి కంపోస్ట్ ఎరువు వలన భూసారం పెరుగుతుంది. పశువుల ఎరువుల కన్నా 50% అధికంగా పోషకాలు ఉంటాయి మరియు పంటకు కావలసిన అన్ని పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా భూమి గుల్లబారుతుంది, భూమికి నీటి నిల్వ చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది. వీటితో పాటు ఈ వర్మి కంపోస్ట్ ఎరువు వలన పంట నాణ్యత, దిగుబడి కూడా పెరుగుతుంది. ఈ వర్మి కంపోస్టర్ను పంటలో ఎలా ఉపయోగించాలి? దీన్ని ఎలా నిల్వ ఉంచాలి? ఈ వర్మి కంపోస్ట్ ఎరువును గోని సంచుల్లో పొడి ప్రదేశంలో ఉంచుకోవాలి. అదేవిధంగా అన్ని పంటలకు కూడా ఈ వర్మి కంపోస్ట్ ఎరువు వాడుకోవచ్చు. వెంకట్రావు గారు, ఈ వర్మి కంపోస్ట్ యూనిట్ నిర్మాణం గురించి, ఎరువు తయారీ గురించి
దీని ఒక లాభాల గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి.